नूतन जिल्लाल प्रकटन पै हर्षं व्यक्तं चेशारु अनंतपुरं जिल्ला कल्याणदुर्गं एम्मेल्ये उषा श्रीचरण राष्ट्र संक्षेमं జగనన్నతోనే సాధ్యమని राष्ट्र प्रभुत्वं నూతనంగా ప్రకటించిన జిల్లాల విభజన వల్లనే राष्ट्र అభివృద్ధి ఆర్థిక సంక్షేమం మరింత బలపడుతుందని ఆమె తెలిపారు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలనందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు ముందుగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే వశ శ్రీచరణ్ రాష్ట్రంలో నూతనంగా జిల్లాలు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడంలో విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మెల్యే వశ శ్రీచరణ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఆర్థిక పరిస్థితులు బలపడాలనే నిర్ణయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించారు ముఖ్యంగా విద్యార్థులకు అమ్మఒడి జగనన్న విద్యా కానుక ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండేలా నాడు నేడు పథకం చేపట్టారు రాష్ట్ర సంక్షేమం జగనన్నతోనే సాధ్యమని తెలిపారు మన ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాని ప్రకటించడం జరిగింది ఏదైతే ఎలక్షన్ ముందు మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఆ మేరకు ఈ రోజు కొత్త జిల్లాలన్నీ కూడా ప్రకటించారు మా ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద మనసుతో కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజు ఎన్టీఆర్ గారి పేరు కూడా పెట్టి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ గారు పేరు కూడా పెట్టు ఒక జిల్లాని కూడా ఈ రోజు ప్రకటించారు అంటే ఇంతవరకు కూడా టీడీపీ నాయకులు వాళ్ళ సొంత అల్లుడు కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే కూడాను ఇటువంటి ఆలోచన ఆయన కలగలేదు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఎంత దీనికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క జిల్లాను చాలా ప్రేమతో పేరు పెట్టి ప్రకటిస్తూ న్యాయం చేసే విధంగా చేస్తున్నారు మన అనంతపూర్ జిల్లా కూడా ఇటు అనంతపూర్ జిల్లాగా అటు సత్యసాయి జిల్లాగా కూడా ప్రకటించారు దీనివల్ల ప్రజలకు జరిగే మేలు ఏందంటే పరిపాలన అనేది ఒకే కడ ఉండకుండా వికేంద్రీకరణ జరిగి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ కూడా అందజేస్తున్నాం దీనివల్ల చాలా జాబ్ ఆపర్చునిటీస్ కూడా కలుగుతుంది ప్రజలకు ఏ ఒక సమస్య వస్తే కూడా వెంటనే స్పందించే ఒక ఏర్పాటుగా ఒక పోర్ట్‌ఫోలియో ఒక ప్లాట్‌ఫామ్ గా ఈ రోజు మనం చూస్తున్నాం ఈ కొత్త జిల్లాలు అయితే ఏదైతే ఏర్పాటు చేశారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా స్వర్ణాంధ్రాని మనం చూడబోతున్నాము అతి త్వరలో కూడా ఇవన్నీ డివైడ్ అయ్యి ఈ కొత్త జిల్లాలు ఏర్పాటైన వెంటనే కూడా ప్రతి ఒక్క జిల్లా కూడా సౌకర్యం అనేది కలిగించి ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ లో మనం చూడబోతున్నాము ఈ రోజు ఆ ఒక కొత్త జిల్లాలు ప్రకటించారనే నేపథ్యంలో ఈ రోజు స్టూడెంట్స్ అందరితో కలిసి సెలబ్రేషన్స్ అనేది ఇక్కడ కాలేజ్ లో చేసుకుంటున్నాము కాలేజ్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలందరితో కలిసి చేసుకుంటున్నాము ఆ ఒక అవకాశం కలిగించిన మన స్టూడెంట్స్ వెల్ఫేర్ వాళ్ళందరూ కూడా టీచర్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్.